తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉంది. ఈ చైర్మన్ పదవి కోసం జనసేన ఒకవైపు పట్టుబడుతూ ఉంటే తెలుగుదేశంలో కూడా కొంతమంది నేతలు తమకు కావాలని చెప్పని పెద్ద ఎత్తున పట్టుబడుతూ ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంతవరకు దీని మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ప్రధానంగా పార్టీలో ఎక్కువ మంది అశోక్ గజపతిరాజుకు ఈ పదవి ఇవ్వటం మంచిది అనేటువంటి ప్రతిపాదనలు చేశారు. అయితే అశోక్ గజపతిరాజు దానికి సున్నితంగా తిరస్కరించారు, నాకు అవసరం లేదని చెప్పని అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలలో ప్రధానంగా ఈ పదవి రఘురామ కృష్ణరాజుకి ఇవ్వాలని కొంతమంది పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నారు. అయితే సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఈ పదవిని బీసీలకు ఇవ్వాలని కొంతమంది అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెస్తున్నారు. అయితే జగన్ హయాంలో వైసీపీ హయాంలో ఐదేళ్లలో పూర్తిగా ఐదేళ్లు జగన్ తన సామాజిక వర్గానికి చెందినటువంటి వైవి సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇద్దరికే ఇచ్చారు ఈ పదవి. ఎటువంటి బీసీలు గీసీలు అనుకుండా వాళ్ళిద్దరికే పూర్తిగా బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా తెలుగుదేశం హయాంలో గతంలో దీన్ని బీసీలకు ఇచ్చినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ప్రస్తుతం ఈ పదవిని కూడా బీసీ వర్గాలకి ఇవ్వడం మంచిదని కొంతమంది చెప్తూ ఉంటే ఆధ్యాత్మికంగా జాతీయ స్థాయిలోనే భారతదేశంలోనే టీటీడీ దేవస్థానానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రధానంగా దేశ విదేశాల నుంచి తర్వాత జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ప్రధానమంత్రులు, గవర్నర్లు, తర్వాత విదేశీ ప్రతినిధులు, ఇట్లా హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వస్తూ ఉంటారు. ప్రోటోకాల్ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ప్రోటోకాల్ బాధ్యతను నిర్వహించే వాళ్ళకి ఇవ్వాలా అని ఎక్కువ మంది అంటే అశోక్ గజపతిరాజు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చాలా జీరో కరప్షన్, అంటే అవినీతి లేని మనిషిగా గుర్తింపు ఉంది, ఆయనకి ఇవ్వాలని ఎక్కువ మంది అంటే ఆయన వద్దని అంటున్నారు. ఇలా అయితే కొంతమంది ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలో కూడా బీసీలకు ఇవ్వడం సముచితంగా ఉంటుందని చెబుతున్నారు. బీసీల్లో అయితే పల్నాడు జిల్లాకు చెందినటువంటి జంగా కృష్ణమూర్తి, అనంతపురం జిల్లాకు చెందినటువంటి మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినటువంటి బందరు మాజీ ఎంపీ పొనకళ్ళ నారాయణ, ఇటువంటి బీసీ నేతల పేర్లు కూడా వినపడుతున్నాయి. ప్రధానంగా రఘురామ కృష్ణరాజుకి ఇవ్వటం అనేది సముచితంగా ఉంటుంది. ఆయన ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వంలో అధికార పార్టీ వైకాపా ఎంపీగా ఉండే ఆ ప్రభుత్వాన్ని మీద తీవ్రంగా పోరాటం చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా అప్పట్లో పూర్తిగా పోరాటానికి రాని సందర్భంలో సమయంలో కూడా పూర్తిగా రఘురామ కృష్ణరాజు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా పోరాటాలు చేశారు. అందువలన RRR రఘురామ కృష్ణరాజుకే టీటీడీ చైర్మన్ ఇవ్వడం సమంజసంగా ఉంటుందని ఎక్కువ మంది తెలుగుదేశం నేతలు చెప్తున్నారు. ఒక పక్క జనసేన నేతలు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఈ పదవి ఇవ్వాలని చెప్పని పట్టుబడుతున్నారు. అయితే అధికార పార్టీ మిత్రపక్షాలకు కాకుండా తమకే ఇవ్వాలని చెప్పని ఒక ప్రతిపాదన తీసుకొస్తుంది. మరోవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ కూడా తమకి పదవి కావాలి అని చెప్పని తమ పార్టీ చెందినటువంటి తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డికి ఇవ్వాలని వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు. అదేవిధంగా టీడీపీ సంబంధించినటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా తనకు టీటీడీ చైర్మన్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా టీటీడీ చైర్మన్ పదవి ఎన్డీఏ కూటమిలో ఒక చర్చనీయాంశమైంది. సరే, ఈ పదవి ఎవరికి ఇస్తారు ఏందనేది ఇంకా పూర్తిగా చర్చల్లోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల పంపిణీని ఇంకా చేపట్టలేదు. దాంతో ఎక్కువ మంది టీటీడీ చైర్మన్ తమకే కావాలంటూ ఆయా రాజకీయ నేతల ద్వారా ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రుల ద్వారా, పార్టీ నేతల ద్వారా, తర్వాత లోకేషు, మిత్రపక్షం ఉన్న జనసేన, పవన్ కళ్యాణ్ ద్వారా ఎక్కువ మంది ఒత్తిడి చేస్తా ఈ పదవి మాకే కావాలని పట్టుబడుతూ ఉన్నారు. ప్రధానంగా తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఉంది రాయలసీమ వాసులు ఈ పదవి మాకే కావాలని ఒకవైపు పట్టుబడుతూ ఉన్నారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల్లో కూడా టీటీడీ చైర్మన్ మీద ఎక్కువ మంది ఆశలు పెట్టుకొని తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించింది.